వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో సత్యమ్మ తల్లి జాతరకి మనం వచ్చేసాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది విచిత్రాల జాతర, వేషాల జాతర. ఇక్కడ అమ్మవారిని మొక్కుకుని విచిత్రమైన వేషాలు వేసుకుని ఊర గ్రామం అంతా తిరిగి అడుక్కుని ఆ వచ్చిన డబ్బుని అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా సమర్పించుకోవడం వల్ల, ఇలా మొక్కులు తీర్చుకోవడం వల్ల సంతానం కలుగుతుందని, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. వేసిన వారు మళ్ళీ వేషాలు వేస్తున్నారు. ఇక్కడ అంతకంతకి కూడా ప్రాముఖ్యత పెరుగుతుంది. రెండేళ్ళకి ఒకసారి ఇది జరుగుతుంది. ఈ సంవత్సరం 2024 జనవరి 22 తారీఖున సత్యమ్మ తల్లి జాతర జరుగుతుంది. మన వీడియో అందరూ చూడండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో సత్యమ్మ తల్లి జాతరకి ఒక ప్రాముఖ్యత ఉంది. అన్ని జాతరలాగా ఇది కాదు. ఈ జాతరలో అమ్మవారికి భక్తులు సంతానం గురించి, చదువుల నిమిత్తం, వ్యాపార నిమిత్తం మొక్కుకుంటారు. ఆ మొక్కు నెరవేరితే వేషాలు వేస్తామని అనుకుంటారు. ఇది 2 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతర. ఈ సంవత్సరం అనగా 2024 జనవరి 22 తారీఖు సోమవారం నాడు ఈ జాతర వచ్చింది. ముందుగా భక్తులు ఇక్కడ ఉన్న పుట్టకి పుట్టలో పాలు పోసి, ఇది జాతర ముందు రోజు జరిగే కార్యక్రమం అండి. ముందు రోజు చిన్న సంబరం అంటారు. చిన్న సంబరంలో కొంతమంది వేషధారణ ధరించి పుట్టలో పాలు పోసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరకి సంవత్సరం సంవత్సరం కూడా ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. వేషాలు ధరించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. అలాగే మెయిన్ సంతానం గురించి ఎక్కువ మొక్కుకుంటున్నారు. ఆ సంతానం కలిగితే ఆ బాబు చేత లేదా ఆ పాప చేత వేషాలు వేస్తున్నారు ఎక్కువ. అలాగే పెద్దవాళ్ళు కూడా వ్యాపార నిమిత్తము హెల్త్ గురించి మొక్కుకుంటున్నారు. వాళ్ళకి నెరవేరితే వేషాలు ఇలాగా ధరిస్తున్నారు. మొత్తం ఇక్కడ వేషాలు వేసే వాళ్ళు ఎక్కడికే వచ్చి ఒక వేషానికి ఎంత తీసుకుని వాళ్ళే మొత్తం అరేంజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఎన్ని సినిమా సెట్లలో ఉండేటట్లుగా ఈ వేషాలు, డ్రెస్సులు, కిరీటాలు, విగ్గులు ఎన్ని ఉన్నాయో. ఇది జాతర ముందు రోజు జరిగే ప్రక్రియ అండి. ముందుగా వీళ్ళందరూ కూడా కొప్పవరానికి చేరుకుంటారు. అలాగే ఈ సంవత్సరం 22 తారీఖు ఉదయం 4 గంటల నుంచే కూడా ఈ వేషాలు ధరించడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మన వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరో మిస్ అవ్వద్దని నేను ముందు రోజే ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా వచ్చి ఈ జాతరని ఎంజాయ్ చేయండి. చాలా మెమరీస్ ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ మిస్టర్ విన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో, రేపు జరిగే కార్యక్రమం అంతా నేను మన ఛానల్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలా మీకు ఏ వేషం కావాలో ఆ వేషం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీళ్ళే మేకప్ కానీ, ఈ డ్రెస్ కానీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ మొక్కుకున్న వారు వేషాలు ధరించి ఆ గ్రామ వీధుల్లో భిక్షమెత్తుకుంటూ ఆ వచ్చిన బియ్యాన్ని కానీ, డబ్బుల్ని కానీ అమ్మవారికి హుండీలో వేసేస్తారు. వీళ్ళు అన్నదాన నిమిత్తము ఇవి వాడతారు. చాలామందికి ఈ మొక్కుకున్న వారికి సంతానం కానీ, ఎక్కువ సంతానం, అలాగే వ్యాపారవృద్ధి కలుగుతుంది. వేసిన వారు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి కూడా అలా కంటిన్యూగా వేస్తూ ఉన్నారు.
ఈ మేకప్ ప్రక్రియ చూడండి, వీళ్ళందరూ కూడా సీనియర్స్, మొత్తం సినిమాలకు పనిచేసే వాళ్ళు, మేకప్ ఆర్టిస్టులు, నాటక రంగానికి చెందినవారు ఇక్కడికి మొత్తం చాలామంది ముందు రోజే చేరుకుంటారు. ఇలాగా ఏ వేషం చెప్తే చాలు, వాళ్ళే మొత్తం అన్నీ చూసుకుంటారు. సత్తమ్మ తల్లి జాతర, కొప్పవరం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు కర్రీ మణికంఠ రెడ్డి అండి. మేము సత్యమ్మ వారిని నమ్ముకుని మీ ఎప్పుడు వేసాలు వేస్తుంటామండి. మీ ఏదైనా కోరిక కోరుకుంటే ఆ తల్లి నెరవేరితే దానికి ప్రతిరూపంగా మేము రకరకాల వేషాలు వేసి మేము ఆవిడకి మొక్కు సమర్పించుకుంటామండి. అలాగే ఈరోజు పూజ జరిపితే బెత్తం దెబ్బలు ఎందుకు తిన్నామంటే మాకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా కష్టాలు కానీ ఏదైనా యాక్సిడెంట్లు కానీ జరగకుండా ఉండడం కోసం ఈ దెబ్బల ద్వారా వాటిని పోగొట్టమని చెప్పి మీ సత్యమ్మ తల్లిని వేడుకుని దానికి ప్రతిఫలంగా మేము దెబ్బలు తింటూ ఆనందంగా సంబరం జరుపుకుంటామండి. మేము ఎప్పుడు సత్యమ్మ వారు నమ్మవారిలో ఎప్పుడు చూడమండి. మా ఇంట్లో సొంత మనిషిలా మేము సత్యమ్మ అని పిలుచుకుంటామని బుద్ధిగా. ఫస్ట్ టైం అండి వేశారు? ఇదే ఫస్ట్ టైం ఛాన్సల్ వేశారా? నా పేరు సత్య సురేష్ రెడ్డి అండి. మాది కొప్పవరం గ్రామం. నాకు మ్యారేజ్ అయ్యి దగ్గర 9 ఇయర్స్ అవుతుంది. సంతానం లేని కారణంగా నేను అమ్మవారికి మొక్కు కొన్నాను. మొక్కు తీసుకోవడం కోసం ఈరోజు వేషం వేశాను. అయితే నాకు సంతానం కలిగి దగ్గర 3 ఇయర్స్ అయింది. 3 సంవత్సరాలు కంటిన్యూగా వేసుకుంటానని చెప్పి సమ్మవారికి మొక్కు కొన్నాను. ఇది 2వ సంవత్సరం, వచ్చే సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నాకులాగే చాలా మంది సంతానం లేని వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కుకొని తర్వాత వాళ్ళ కోరిక తీరిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత తమ మొక్కును నేను ఏ విధంగా తీర్చుకుంటాను అదే విధంగా అందరూ తీర్చుకుంటున్నారు. కొంచెం అన్నం పెట్టండి.